తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో అడుగుతో హరీష్ రావు హార్ట్ బీట్ పెరుగుతోందా? మలి సమీక్ష, భారీ నీటిపారుదల రంగంపై రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా, ఆయన భయపడుతున్నాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రేవంత్ రెడ్డి రెండో అడుగుతో హరీష్ రావుకి హార్ట్ బీట్ పెరుగుతోందా? మలి సమీక్షగా భారీ నీటిపారుదలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టిన నేపథ్యంలో హరీష్ రావుకి రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతున్నాడా అంటే ఏం చెప్తారు సార్? తొలి సమీక్ష విద్యుత్ కరెంటు మంట పుట్టించాడు, ఇప్పుడు నీళ్లల్లో మంట పుట్టిస్తాడా అనేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే ఉంది కదా, ఇరిగేషన్ దాంట్లోకి వచ్చేసేసరికి ప్రధానమైనటువంటి ఇరిగేషన్స్ అన్నీ కూడా కాళేశ్వరం చుట్టూతానే తిరిగాయి. అసలు మొన్నటి ఈ ఫలితాలకు కూడా కాళేశ్వరం ఎఫెక్టే కారణం అంటారు. మేడిగడ్డ కూడిన అంశమే పక్షాలు ప్రధానంగా అంశంగా కరెక్ట్గా ఎన్నికల ముందే జరిగింది. అది అక్కడ పిల్లర్ బెసకటం, మేడిగడ్డ వీళ్ళందరూ వెళ్ళిపోయి చూడటం, రాహుల్ గాంధీ కూడా వచ్చి చూశాడు అక్కడ. ఆ తర్వాత ఏదో సరస్వతి దగ్గర కూడా ఏదో బొంగ పడిందన్నారు. ఏ కాళేశ్వరం అయితే గెలిపిస్తుందని వీళ్ళు ఆశలు పెట్టుకున్నారో ఆ కాళేశ్వరమే కేసీఆర్ మెడకు చుట్టుకుంది. మొన్నటి రిజల్ట్ అదే మనకు కనపడుతోంది. అంటే అది దగ్గర దగ్గర బడ్జెట్ కూడా ఎంత 100,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు, ఏది కాళేశ్వరం మీదే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో దగ్గర దగ్గర 500,000 కోట్లు ఏమో అప్పులు, దానిలో మరి అక్కడే అదే కనపడుతోంది కదా, 100,000 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ ప్రభుత్వం అంటూ కూడా ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు దాన్ని తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక రేవంత్ రెడ్డే కాదు, బీజేపీ కూడా చేసింది. ఏది ప్రధానే అన్నట్టున్నారు. మోడీ, అమిత్ షా, నడ్డా వీళ్ళ ప్రచారం చూశాం కదా, దీంట్లో అవినీతి జరిగింది, బయటపడితే మాత్రం జైలుకే అన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయంటే మీరు అదే కారణం అన్నమాట. ఏది ఇప్పుడు ఆ మొత్తం స్కామ్లు ఏమన్నా ఉంటే బయటకు తీస్తారు. రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ కూడా ప్రచారంలో అదే చెప్పారు, ఏమని కక్కిస్తాం. అవును, వీళ్ళు సొమ్మును కక్కిస్తాం, అవి ప్రజలకు పంచుతాం అంటూ కూడా. ప్రజలకు పంచడం అది దేవుడు ఎరుగు, ఈ కక్కించడం ముందు మన ముందు ఉంది. ఏది వీళ్ళు ఎంత కక్కిస్తారు, వాళ్ళు ఎంత కక్కుతారు మనం చూడాలా. ఎందుకంటే ఇది భారతదేశం, మాటల్లో చెప్పేది వేరు, చేతల్లో వేరుగా ఉంటుంది. అవినీతిని బయటకు తీసుకురావటం అంటే దాన్ని ఎంక్వైరీ చేయించడం, దర్యాప్తులు, విచారణలు, కోర్టులు, కేసులు, ఇదంతా తేలిగ్గా తేలే అంశం మన దేశంలో కుదరదు. ఇక్కడ వ్యవస్థలు అంతగా కుదేలైపోయిన నేపథ్యంలో ఏం జరుగుద్దో చూడాలి. ఇరిగేషన్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి అంశం. ప్రాజెక్టులలో అవినీతి అనేది ఇది ఇవాల్టిది కాదు. ఇదేంటంటే మనకు స్వతంత్రం ముందు, స్వతంత్రం తరువాత ఇంత తేడా మనకు చూడాలి. మొదట్లో బహుళార్థ సాధక ప్రాజెక్టులు నెహ్రూ తీసుకున్నారు. ఏది ఫస్ట్ 5-ఇయర్ ప్లాను, 2nd 5-ఇయర్ ప్లాను, దీంట్లో ఆధునిక దేవాలయాలుగా కట్టుకుంటూ వచ్చాడు. మోడర్న్ టెంపుల్స్ అన్నారు. ఇప్పుడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, బాక్రా నంగల్ ప్రాజెక్ట్, వాటి మీద ఏమైనా ఉన్నాయా ఎలిగేషన్స్? అవినీతి నెహ్రూ మీద, వాటి మీద వచ్చాయా? ఈ తర్వాత దశకంలోనే ఇవన్నీ వచ్చాయన్నమాట. ఏది ఈ జలయజ్ఞం, ధనయజ్ఞం చేశాడు రాజశేఖర్ రెడ్డి అనేది బాగా వెళ్ళింది. ప్రాజెక్టుల్లో అవినీతి అనేది అప్పటి నుంచే ప్రజల్లో బాగా వెళుతోంది, నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం అవినీతి, మరి కాళేశ్వరం స్కామ్స్ ఎంత జరిగాయి ఏంటి అనేది చూడాలి. ఒక్క కాళేశ్వరం కాదు, మిగతా ప్రాజెక్టులు కూడా అనేక ప్రాజెక్టులు వీళ్ళు టేకప్ చేసి తీసుకొచ్చిన దాంట్లో. ముందుగా మనం ఆ 100,000 కోట్లదే మాట్లాడుకుంటే ఇప్పుడు అదేంటి, వయబుల్లా కాదా? అదొక వైట్ ఎలిఫెంట్ కాళేశ్వరం. దానివల్ల అదనంగా పెరిగిన ఆయకట్టేమీ లేదు. 8,000 మెగావాట్లు సంవత్సరానికి పడుతుందంట. అంటే ఒక కరెంటు ఖర్చే 4,000 కోట్లు.
ఇంకా అదర్ ఎక్స్పెండిచర్ ఇంకొక 10,000 కోట్లు ఉంటుంది. అంటే సంవత్సరానికి 15,000 కోట్లు ఒక కాళేశ్వరమే మింగేస్తుంది. 15,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని నిర్వహిస్తే వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఎంత, రైతులు ఎంత ఉత్పత్తి బయటికి తీస్తున్నారు, ఇదంతా వయబులా కాదా అని బెరీజ్ వేసుకోవాలి. ఇది మామూలుగా వయబిలిటీ, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి, కరప్షన్ ఛార్జెస్. ఇప్పుడు అవి బయటికి రావాలి, ఏది అవినీతి ఎంత జరిగింది ఏంటనేది. ఒకవేళ ఈ రివ్యూలో కూడా అధికారులు మరి రేవంత్ రెడ్డికి సహకరిస్తారా, ఏ విధంగా అయితే విద్యుత్ సమీక్ష పెడితే మరి ఆయన ప్రభాకర్ రావు గారు రాలేదు కదా, రాజీనామా చేసేసారు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడ ఈ నీటిపారుదల సంఘ దీనిలో అడ్వైజర్స్ ఉన్నారు, సలహాదారులు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎంతమేర ఈ కొత్త ప్రభుత్వానికి కొత్త ముఖ్యమంత్రికి సహకారం ఇస్తారు. ఇదే కాదు, అవినీతి అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. గత 10 ఏళ్ల తెలంగాణ పరిపాలనలో ప్రతి అంశంలోనూ అవినీతి అనేది కనపడింది. స్కీములలో కూడా స్కాములు అన్నారు, ఏది ఎమ్మెల్యేల పైన కూడా తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణం ఇదే. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు, 6 మంత్రులు ఓడిపోయారంటే, బీఆర్ఎస్ నుంచి ఇంతగా ప్రజలకు దూరం అయ్యారంటే ఎలిగేషన్సే కారణం. గతంలో లేనంతగా ఈ 10 ఏళ్లలో వీళ్ళు వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అవినీతి అనేది ఇప్పుడు దళిత బంధువులు అవినీతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పారు. మా వాళ్ళే కక్కుర్చబడుతున్నారు, మా ఎమ్మెల్యేలే 10 లక్షల్లో 3 లక్షలు అడుగుతున్నారంట, నా దృష్టికి కూడా వచ్చింది అని ఆయన చెప్పారు. ఇది ప్రజల్లో రిజిస్టర్ అయింది. అంటే అవినీతి ముద్ర బీఆర్ఎస్ మీద ఎలా పడింది అనటానికి మనం ఇవన్నీ కూడా ఉదాహరణలు. కేవలం ప్రతిపక్షం ఆరోపించినంత మాత్రాన కాంగ్రెస్, రేవంత్ రెడ్డో, భట్టి విక్రమార్కో వీళ్ళు ఆరోపించినంత మాత్రాన ప్రజలు నమ్మరు. అన్ని ప్రతిపక్షాలు బలమైన ఆరోపణలు చేశాయి. కాళేశ్వరం ఏటీఎం అని ప్రధానే అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అవినీతి లేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది. ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ రేపు అసెంబ్లీకి వెళ్ళి బలంగా ఫైట్ చేయాలి, మేమేమి అవినీతి చేయలేదు అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. నెక్స్ట్ అవినీతి అభియోగాలు చేసింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. వీళ్ళ అవినీతిని రుజువు చేయాలి, అవినీతిని బయటపెట్టాలి. అవినీతి సొమ్ముని కక్కిస్తామన్నారు కదా, కక్కించండి సార్. అవినీతి సొమ్మును కక్కిస్తామన్నందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారా, లేదంటే వాళ్ళకి అంటే బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టేందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారా, లేదు అసలు నీటిపారుదల రంగంలో జరిగినటువంటి ప్రతి దాని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలకు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకే ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ని కోలుకోలేని దెబ్బ కొట్టడం. ఓకే, కింద పడింది బీఆర్ఎస్, ఇక పైకి లేవకుండా కొట్టాలి. మళ్ళా ఇక పైకి లేవకుండా కొట్టాలన్నమాట. దానికోసమే ఈ వరుస సమీక్షలుగా మనం చూడాలి. నిన్న విద్యుత్పై సమీక్ష, ఈరోజు ఇరిగేషన్ మీద సమీక్ష, రేపెప్పుడో వెల్ఫేరు, దళిత బంధు వాటి మీద ఏదో సమీక్షలు ఇలా చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు చేశారు కదా, ఆ అవినీతి నిజం, ఇదిగో ఇది అవినీతి అని బయటికి తీసి ప్రజల కళ్ళ ముందు చూపించి బీఆర్ఎస్ని కోలుకోలేని దెబ్బ కొట్టడమే రేవంత్ యొక్క ఉద్దేశం. ఓకే, అంటే హరీష్ రావుకి ఇంకా చెక్ పడినట్లే, ఒకవేళ కనుక నిజంగా దీంట్లో అవినీతి జరిగి ఉంటే. ఒక్క వ్యక్తి కాదు, ఇప్పుడు అది కేవలం ఏంటంటే విద్యుత్ మీద సమీక్ష, విద్యుత్ మంత్రి ఎవరో జగదీశ్వర్ రెడ్డి అవే కాదు, ఇప్పుడు లేదు ఇరిగేషన్ ఈయన హరీష్ రావు కాదు, వీటన్నిటికీ కూడా మొత్తం పార్టీ మూల్యం చెల్లించాలా, బీఆర్ఎస్ని బతకనివ్వకూడదు, మాకు దొరికినటువంటి పట్టు, మేము సాధించిన ఆధిక్యత 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలని చూస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ని బతకనీయకూడదని మరోవైపు బీజేపీ కూడా దాడి చేస్తుంది.
ఈ రెండు దాడుల్ని ఎదుర్కొని అటు కాంగ్రెస్ దాడి ఇటు బీజేపీ దాడి కూడా ఎదుర్కొని మనగలగాల్సిన బాధ్యత దమ్ము ధైర్యం ఎవరికి రావాలి? బీఆర్ఎస్కి రావాలి. మళ్ళా బీఆర్ఎస్ పునర్వైభవం పొందాలంటే కలిసికట్టుగా వీళ్ళందరూ పనిచేయాలి. కేసీఆర్ మరి వీళ్ళందరినీ కూడా నడపాలి. ఆ నడిపే సామర్థ్యం ఆయన ఎంత మేర చూపిస్తాడు, వీళ్ళు అందరూ ఎంతగా ఆయనకి కలిసికట్టుగా నిలబడతారు కూడా మనకి 5 ఏళ్లలో తెలిసిపోతుంది.